అది ఇప్పుడు ఇంకా ఒక హోప్ పవన్ కళ్యాణ్ గారు, అది మీరు ఏమంటారు? ఒకసారి చూద్దామని అనుకుంటున్నారా? చూస్తారు కూడా అండి. అది ఇప్పుడు బయట చాలా మంది అనేది ఏంటంటే ఉచిత పథకాలు ఎందుకు, అదేదో విద్యా వైద్యం రెండు ఉచితం చేయొచ్చు కదా, ఉచిత పథకాల వల్ల జనాలు సమర్పూతులు అవుతున్నారు, ఇప్పుడు 10,000 వేస్తున్నాడు 15,000 వేస్తున్నాడు ఇలా ఇచ్చి అలా ఆటోకి తీసుకుంటున్నారు, లేదంటే ఇలా చాలా ఉన్నాయి కదా. అలా చెప్తారు కానండి, కిట్నాలు చెప్తారు తప్ప వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళు అలా చెప్తారు, లబ్ధి పొందిన వాళ్ళు ఇలా చెప్తారు, అంతా మావలే కదండి. ఇది ఎక్కడ ఉన్నది అది? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 2024లో ఆంధ్రాలో ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటే కనుక, లేదంటే వైసీపీ టీడీపీ జనసేన ఈ రెండిట్లో ఏది వస్తే బాగుంటుంది? మాకు వస్తే అంటే కొద్దిగా పనిచేసి పిల్లలకి మాత్రం ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి, అదే కంపెనీలు అవి తీసుకొస్తే సరిపోద్దు. అది ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ ఉన్నాడు గుడివాడ అమర్నాథ్, ఆయన ఐటీ గురించి మాట్లాడడం అంటే చలి పెడుతుంది, నేను అందుకే అక్కడ దావోస్ వెళ్ళలేదు, లేదంటే నూడిల్స్ బండ్లు ఓపెన్ చేయడం కానీ, ఆయన ఐటీ తప్పించి మిగిలిన పనులన్నీ చేస్తాడు, దాని మీద మీ స్పందన ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక మనం హైదరాబాద్లో బతుకుతున్నాం, ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటి పిల్లలు చదువుకున్న పిల్లలకి మెయిన్ ఉద్యోగాలు లేవండి, ఈందంట వచ్చి హైదరాబాద్ వచ్చి ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి ఏదో పనులు చేసుకుంటున్నాం అంటే అక్కడ కంపెనీలు ఉన్నాయనుకోండి ఇన్నంట రావం కదండి, అలా వచ్చిలా చూడాలండి అంతే కంపెనీ. అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చి మన కంపెనీలు లేవు, రాజధాని లేదు, మూడు రాజధానులు అన్నారు, ఆ మూడు రాజధానిలో ఒకటి కూడా లేదు ఇప్పటికి, అసలు మనకి ఏ బిల్డింగ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఈయన వచ్చాడు 5 సంవత్సరాలు కూడా అయిపోవస్తుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమైనా చేయగలరు అనుకుంటున్నారా? అంటే బిల్డింగ్ల విషయం కాదు కానీ ఇప్పుడు జాబుల విషయం కానీ, లేదంటే రాజధాని ఎక్కడే పెడతామని ఏదైనా శంకుస్థాపన చేసిన బిల్డింగ్ కట్టడం కానీ అలాంటి ఏమైనా చేస్తాడు అనుకుంటారా పవన్ కళ్యాణ్? మరి ఇప్పుడు రాలేదు కాబట్టి ఆయన వస్తే ఆయన చేస్తాడేమో, ఈయన ఎండవర్లో ఉన్నాడు కాబట్టి ఈయన చేస్తాడేమో. అంటే ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు కదా, 5 సంవత్సరాలు అయిపోవచ్చింది, చేసింది లేదు, మనకు వచ్చింది లేదు, ఏమీ లేదు, అందరూ హైదరాబాద్ లోనే బతుకుతున్నారు, ఏదో పథకాలు అలా ఉన్నాయి ఎలా పథకాలే పెట్టాడండి, ఆ పథకాల గురించే మాట్లాడతాం. ఆ పథకాలు మాత్రం అందిన వాళ్ళకి అందరికి అందుతున్నాయి, అందిన వాళ్ళకి నిరుత్సాహం పొందుతారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా అంటే మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ ఆయన మరి ఆయన సాక్షి వస్తారేమో అని జనాలు మరి అనుకుంటున్నారా మీరు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని? ఆయన వస్తేనే బాగుంటుంది, ఎవరు వచ్చినా అభివృద్ధి పనులు చేసి కంపెనీలు ఉండాలండి, మెయిన్ కంపెనీలు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. అభివృద్ధి చేయడమే చూస్తాం కానీ పథకాలు ఇస్తే అభివృద్ధి అవుతుంది అది, లేదంటే కంపెనీలు తీసుకురావాలి, లేదంటే రాజధాని కట్టాలి, లేదంటే ఇంకా ఏదైనా పోర్టులు అభివృద్ధి చేయాలి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి, ఇదన్నీ కూడా మనకి ఏం కనిపించట్లేదు కదా ఆంధ్రాలో ప్రజెంట్. ఒక పథకాలు తప్పితే ఇంకేం కనిపించట్లేదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అదే తప్పించి ఇంకేం కనిపించట్లేదు ఆంధ్రాలో చెప్పుకోవడానికి, రోడ్లు ఏం బాగోవు పరిస్థితులు, కార్పొరేషన్కి ఎంత ఎంత మనీ వచ్చినాయి అంత మనీ వచ్చినాయి అంటారు, అది అందరికీ వెళ్తుందా అంటే అందరికీ వెళ్తావు, అది ఎవరు తిన్నట్టు? అది ఎవరు తింటున్నారంటే అండి ప్రస్తుతానికి మనకి ఏంటండి, మామూలుగా పని చేసుకోవడం, కూలి పనికి వెళ్తాం రావటం, మేము ఇవే చూసుకుంటాం తప్పండి, ఏమన్నా మాకు ఏమైనా అంది ఉంటే మాకు వస్తాయి. అంటే మీరు కూడా ఇప్పుడు చెప్పడం వరకు జగన్ గారు వచ్చిన తర్వాత పథకాలు ఒకటే బాగున్నాయి అంటున్నారు, ఇప్పుడు జగన్ గారు ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ధర్నాలు చేశారు, ఒక అంగన్వాడీ దగ్గర నుంచి, భవన కార్మికుల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ధర్నాలు చేసుకుంటూ వచ్చారు, ఆఖరికి థియేటర్లు కానీ నుంచి సినిమాల దగ్గర నుంచి అందరిని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అభివృద్ధి పనులు లేవు, పథకాలు అంటే అమలు చేస్తున్నారు తప్పండి, ఈ అభివృద్ధి పనులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఒక నార్మల్గా రేటుకు వచ్చేది, ఈయన ఎక్కిన తర్వాత ఇసుక చాలా రేట్ అయింది, దాని మీద ఇసుక రేట్లు పెరిగిపోయినాయి అండి, బాగా ఉన్నవాళ్ళు తప్ప లేని వాళ్ళు కట్టుకోవడం కష్టం అయిపోతుంది. అది ఇప్పుడు ఇంకా ఒక హోప్ పవన్ కళ్యాణ్ గారు, అది మీరు ఏమంటారు? ఒకసారి చూద్దామని అనుకుంటున్నారా? చూస్తారు కూడా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.